Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నోట మళ్ళీ రెండు కళ్ళ మాట. తీవ్రమైన విమర్శలే కాదు, రాజకీయంగా భారీ డ్యామేజ్ చేసిన మాటల్ని వాడేందుకు రాజకీయ అధినేతలు ఇష్టపడరు. ఆ మాటకు వస్తే అలాంటి ప్రస్తావన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం తెలుగు తమ్ముళ్లకు అసలు అర్థం కావట్లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వేళ మిగిలిన నేతలకు భిన్నంగా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు. అదే పనిగా రెండు కళ్ళ సిద్ధాంతంతో విమర్శల పాలు కావడమే కాదు, భారీ స్థాయిలో ఎటకారాలను ఎదుర్కొన్నారు. నిజానికి రెండు కళ్ళ మాట చంద్రబాబు స్థాయిని తగ్గించడమే కాదు, ఆయన ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ మాటతోనే తెలంగాణలో బలమైన పార్టీ కాస్త ఈ రోజున ఉనికి కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి. అలాంటి రెండు కళ్ళ మాటను మర్చిపోనట్లుగా ఉన్నారు చంద్రబాబు. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో మరోసారి రెండు కళ్ళ ప్రస్తావనను తెర మీదకు తీసుకొచ్చారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివని, ఈ రెండు కళ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొడి చేసిందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనను దారుణంగా దెబ్బతీసిన రెండు కళ్ల మాటను తాజాగా వాడడం వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ అంటున్నారు. ఎందుకంటే రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకోవడం, దీనిపై మద్దతు అంతకంతకు పెరుగుతున్న వేళ అందుకు భిన్నమైన వాదనను చంద్రబాబు వినిపించడం నష్టమే. ఇక పోలవరం విషయంలోనూ చంద్రబాబు అభ్యంతరాలు అర్థం లేనివన్నది. అధికార పక్ష నేతల మాటల వేళ పోలవరం ప్రస్తావన తీసుకురావడం అంటే తన లోపాలని తానే బయటపెట్టుకున్నట్లవుతుందన్న మాట వినిపిస్తోంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన రెండు కళ్ల మాటను అదే పనిగా వివిధ అంశాల్లో వినియోగిస్తున్న చంద్రబాబు తీరుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు నోటి నుంచి వచ్చే రెండు కళ్ల మాటకు ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని, ఈ మాటలు చెప్పి ఏపీని కష్టాల సుడిగుండంలోకి చంద్రబాబు నెట్టారని, మళ్ళీ అదే మాటను ప్రస్తావించి ఇప్పుడేం చేయబోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. గెలుక్కోవడంలో చంద్రబాబుకు సాటి మరెవరూ రారేమో.